మాది ప్రకాశం జిల్లా అండి. నేను ఒంగోలు. మాది మా ఇంటి పేరు దూటూరు గారు. వాయనా స్వాళ్ళు అని కూడా అంటారు. దూటూరు గారు అమ్మ ఈవిడ మా ఫ్రెండ్ అండి. మా భార్య స్నేహితురాలు. అది ఒకే ఊరు పుట్టిల్లో. అది అత్తగారు ఇది. అయితే మేము ఇవాళ సూర్యగ్రహణం కదా, మా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఏంటంటే రోడ్లో రోకలు పెట్టి నిలుస్తుంది అని. సరే అది ఎప్పుడు మేము ఎప్పుడు ఎంత ప్రయోగంగా అనుకోలే చేయలే. కానీ రాత్రి మా చిన్నబ్బాయి రాధాకృష్ణ అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు. అబ్బాయి ఫోన్ చేసి అన్నాడు, అమ్మ ఎప్పుడు అంటారు కదా నువ్వు ఎప్పుడు చూసావా అని. నేను చూడలేదా, నాకు ఎప్పుడు తెలియదు, నేను ఎప్పుడు అది ప్రయోగం చేయాలంటే రాత్రి చూడరాదమ్మా పొద్దున అన్నాడు. సరే అబ్బాయి మాట జ్ఞాపకం వచ్చి దగ్గర ఇంట్లో పూజ చేసుకుని జపం చేసుకుంటే దాన్ని వచ్చి రోడ్లో ఇట్లా రోకలు పెట్టామండి. పెట్టంగానే ఆమెన మన అయస్కాంతాన్ని లాగినట్టుగా టకామని నిలబడిందండి. మాకు ఆశ్చర్యం వేసింది. తర్వాత మా ఫ్రెండ్ని ఇదేంటి ఇట్లా నిలబడింది అని చెప్పి ఆ పెద్దవాళ్ళు అనే మాట ఇదే కదా పెద్దవాళ్ళ మాట సద్దన్న మూట అంటారు. నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉంది. మళ్ళీ గ్రహణం కాగానే పడిపోతుందటండి. అంటే శ్రీకృష్ణుడు ఇలా గరిమి నావితో ఇలా పెట్టి బొట్టం వెళ్తా గోవర్ధనగిరి ఎత్తాడు కావాలా అనని మాకు ఆ కృష్ణుని మీద కూడా కొంతసేపు భగవంతుడి ధ్యాన మీద కొంతసేపు ఇదైనా ఉంది. తర్వాత ఇది ఎందుకు ఇట్లా జరిగిందా అనుకుంటే మేము అనుకుంటాము గురుత్వాకర్షణ శక్తి కదా భూమికి ఆకాశానికి ఆ రేసులు ఆ కింద దాని గుండా పోయి కిందికి పోతాయి కిరణాలు అని చెప్పి అనుకున్నామండి. గరిమి నాభి ఉంటుంది కదా సైన్స్ ప్రకారంగా అది అలా జరిగి ఉంటుంది అని అనుకుంటాము. కానీ కింద మేమేమి అయస్కాంతంగా ఏమీ పెట్టలేవు బంకా ఇంకా ఏం పెట్టలేదు. అలా తీసుకొచ్చి ఊరికి అట్లా రోజుల దగ్గర అట్లా పెట్టగానే టకాగా మళ్ళీ కింది లాగినట్టుగా నిలబడిపోయిందండి. మాకు భలే ఆశ్చర్యం ఉంటే ఆశ్చర్యం ఉత్తప్పుడు ఏదైనా దంచుతుంటే కూడా టకామని పడిపోతుంది రోజులు. అసలు రోడ్లో రోకలు ఉండదు. అది ఇవాళ మాకు భలే ఆశ్చర్యం వేసింది. పెద్దవాళ్ళు ఎంత జ్ఞానంగా ఎంత ఇదిగా చెప్తారా గ్రహణాలు కూడా ముందుగా లెక్క వేసి చెప్పి సైంటిఫిక్గా ఎంత నిరూపణ చేశారు. గ్రహణాలే మనకు అధార్తి మన పెద్దవాళ్ళ ఋషులకు మన వాళ్ళ తపశక్తికి దీనికి కూడా అదనమాట అండి. మాకు చాలా ఆశ్చర్యం వేసి మన వాళ్ళంతా చూస్తారు అని ఒక ఉద్దేశంతో మాకు ఆశ్చర్యం వేసి సగం అందుకు సగం పెట్టామన్నమాట. థ్యాంక్ యూ అండి నందరు చూసినందుకు.